ఎందరు కార్యకర్తలను చంపినా బెంగాల్లో బీజేపీని ఆపటం మమతా బెనర్జీ వల్ల కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోల్కతాలోని షాహిద్ మినార్ లో నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలంతా ఆర్నోయి అన్యాయ క్యాంపెయిన్ లో జాయిన్ కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు బీజేపీకి అధికారం ఇస్తే బంగారు బెంగాల్ ను తయారు చేస్తామన్నారు అమిత్ షా. అక్రమ చొరబాటుదారులను మాత్రమే మమత పట్టించుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు. आज ये प्रचंड रैली ममता दीदी के उनकी पार्टी के आश्रित गुंडों के अन्याय के खिलाफ रैली है. और मैं आज यहां से बंगाल की जनता के सामने कहने आया हूं, भारतीय जनता पार्टी एक अभियान लेकर निकल रही है. आर नॉय अन्याय, आप सहमत है क्या? जोर से बोलिए, आप लोग सहमत है क्या? तो मेरे साथ बोलिए, आर नॉय, आर नॉय. ममता दीदी गांव गांव में, गली गली में, घर घर में घूमती है और कहती है, दीदी के बोलो. दीदी आपको क्या बोले, सब लोग समझ कर चुप बैठे हैं, मगर मैं आज बंगाल की जनता को कहने आया हूं, आप चुप मत रहिए. दीदी जब कहे दीदी के बोलो, तो आप कहे दीदी आर नॉय अन्याय, अब अन्याय हम सहन नहीं करेंगे. ममता दीदी को जवाब दे. मैं ममता दीदी को कलकत्ता काली मातनु दर्शించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాహిద్ మినార్ లో సభ తర్వాత నేరుగా కాళీ ఘాట్ కు వెళ్ళారు. అమిత్ షా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమిత్ షా వెంట బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా ఉన్నారు. దాదా